విజయనగరం జిల్లా పెనుగొండలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదివారం పెనుగొండ ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చంద్రకాంతమ్మ, పిసిసి సభ్యుడు జయచంద్ర నాయుడు, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ 4.5 సంవత్సరాలు స్థానికంగా కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలకు ఇబ్బంది కలిగిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ పోరాటం తీసుకొచ్చింది. ఈ రోజు మనం ఇక్కడంతా కూర్చున్నది 2019 ఎలక్షన్ తయారు కావడానికి ఇక్కడ కూర్చున్నాం. 2019 ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కలిసి వస్తాం. ఈ ఎలక్షన్లలో మన కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం గెలవాలి, ఈ దేశం కోసం గెలవాలి. గెలిపించవలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం కూడా ప్రజలకు ఈరోజు ఈ నేపథ్యంలో మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. మీరందరూ కూడా ఈరోజు బూత్ కమిటీ ఇక్కడ కొన్ని కమిటీ కాదేనన్నారు, కోరట్లలో ఇంకా కొన్ని కాదేనన్నారు, సోమదేపాలు కూడా కొన్ని కాలేదన్నారు. మిగిలిన 3 మండలాల్లో బూత్ కమిటీ తోటి నాకున్న